ఆ గ్రామం రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని అందించింది. ఆ కుటుంబం ఆ గ్రామం కూడా ఎంతో గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆ కుటుంబం చీలిపోయింది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారిపోయారు, కానీ గ్రామ ప్రజల మధ్య చీలిక రాలేదు. ఎన్నికల్లో ఏమి చేయాలో తేల్చుకోలేకపోతున్నారు, సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలు ఆ ఊరి కథేంటో ఒకసారి చూద్దాం. బలపనూరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మభూమి. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వైఎస్ వల్ల బలపనూరు ఖ్యాతి పెరిగింది. తమ ఊరి బిడ్డ ముఖ్యమంత్రి కావడంతో బలపనూరు పొంగిపోయింది. వైఎస్ రాజకీయ ఎదుగుదల ఆ కుటుంబానికి ఆ ఊరికి ఎంతో పేరు తెచ్చింది. సీఎం స్థాయికి ఎదిగిన వైఎస్ వల్ల గ్రామం కూడా బాగుపడిందని వారంటారు. అందుకే వైఎస్ కుటుంబం అంటే ఆ ఊరి వారికి ఎంతో మమకారం. ప్రతి ఇంట్లో వైఎస్ కుటుంబీకుల ఫోటోలుంటాయి. వైఎస్ హఠాన్ మరణం ఆ ఊరిని కుంగదీసింది. వైఎస్ అనంతరం జరుగుతున్న పరిణామాలతో అక్కడి ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో జగన్ పార్టీలో సంభవిస్తున్న అన్ని పరిణామాలను బలపనూరు ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్ కుటుంబం చీలిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరో ఒకరు సర్దుకుపోయి ఐక్యంగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కుటుంబం విడిపోవడం బాధాకరమని, వారు ఐక్యంగా ఉంటే ఢిల్లీ నేతలు కూడా ఏమీ చేయలేకపోయి ఉండేవారని అంటున్నారు. కుటుంబం ఏకగ్రీవంగా ఉంటే పై వాళ్ళు కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎలాంటి ఏం చేయలేకుండా పోదురు. వీళ్ళు విభేదాల వల్ల వీళ్ళు విడిపోయిన వల్ల చాలా బాధాకరంగా ఉంది మాకు, ఈ బలపనూరు ప్రజలకు. వైఎస్ ఉన్నంతకాలం ఆ కుటుంబం అంతా ఒకే మాటపై ఉండేదని, ఆయన చనిపోవడంతోనే పదవుల కోసం విభేదాలు వచ్చాయని చెప్తున్నారు. ఈ ఊరిలో అందరికీ అన్నదమ్ములిద్దరిపైన అభిమానం ఉందని, వారు విడిపోవడమే బాధగా ఉందని అంటున్నారు. ఎన్నికల్లో వదినా మరుదులు ఒకరిపై మరొకరు పోటీ చేస్తూ ఉండడంతో ఓటు ఎవరికి వేయాలో అర్థం కాకుండా ఉందని వాపోతున్నారు. కుటుంబం విడిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిన రాజశేఖర రెడ్డిన చాలా అభిమానం ప్రజలకు. వాళ్ళు విడిపోవడంతో ఈరోజు ప్రజలు దిక్కుజోదిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరికి వేయాలా ఓట్లు అనే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ వదినకి ఆపోజిట్ చేస్తున్నాడు కదా ఆయన, అంతా కలిసి ఉంటే బాగుండు, విడిపోయినారు ఇప్పుడు, అదే అందరికి బాధ. ఆయనకి చేయాలనా ఈయనకి చేయాలనా అనేది ఒక సమస్య. వైఎస్ వల్లే తమ ఊరికి మంచి పేరు వచ్చిందని, ఇప్పటి పరిస్థితుల్ని ఊహించుకోలేకపోతున్నామని అనిత అనే గృహిణి ఆవేదన చెందారు. ఎప్పటికైనా ఆ కుటుంబంలోని వారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఈ ఊరికి ఇంత పేరు వచ్చిందంటే ఆయన వల్లనే వచ్చింది. కానీ ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా డివైడ్ కావడం అంటే చాలా బాధగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కానీ వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కలవాలని, ఫ్యూచర్ లో ఒకటి కావాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలిక బలపనూరు ప్రజల్ని సందిగ్ధంలో పడేసింది. మొన్నటి వరకు అంతా ఒకే కుటుంబంగా మెలిగారు. ఇప్పుడు ఒకరిపై మరొకరు పోటీ పడుతున్నారు. ఎవరికి ఓటేయాలో ఇప్పటికిప్పుడు తేల్చుకోలేని ఇబ్బందిలో పడ్డారు. కానీ ఓటు ద్వారా ఖచ్చితంగా తమ మనోగతాన్ని తెలియజెబుతామంటున్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలను సాధించిన వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత గ్రామం బలపనూరు. రాజశేఖర రెడ్డితో పాటు ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి జన్మించిన ఇల్లు ఇదే. రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన బలపనూరు వాసుల్ని ఈ రోజు ఆ రాజకీయాలే వేధిస్తున్నాయి. తమ గ్రామానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన వైఎస్ కుటుంబంలో రాజకీయాలే విభేదాలకు కారణం కావడాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ బాధను దిగమింగుకొని కాలమే పరిష్కారం అన్నట్లు వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. బలపనూరు నుంచి కెమెరా పర్సన్ నాగరాజ్ తో ఈశ్వర్, TV9, కడప.